బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఎక్కడ బాబా ఎక్కడ? కొంపదీస్ జాడీలో ఉందా? ఇందులో లేదు. కొంపదీసి రోడ్ కింద ఏమన్నా? ఏంట్రా వెతుకుతున్నావు? ఏంటి వెతుకుతున్నావు? నువ్వు ఆగవయా? నువ్వు ఒకటివి ఏం వెతుకుతున్నావో చెప్తే ఎక్కడుందో నేను చెప్తాను. చెప్పేస్తావా? అంత పోటుగాడివా? మరి అంత పెద్దవాడివా? ఓ చెప్పగా నువ్వు చెప్పేస్తావా? చెప్పు. నా అదృష్టం ఎక్కడుందో చెప్పు. అదృష్టం వెతుకుతున్నావా? చెప్పు ఎక్కడుందో చెప్పు, చెప్పేస్తానన్నావు కదా. అదృష్టం అంటే ఇంట్లో ఉంటుందని ఎవడరా నీకు చెప్పాడు? బాబాయ్ గుమ్మడికాయ అంట టాలెంట్ ఉంటే సరిపోదు, ఆవ గింజంత అదృష్టం ఉండాలి అని ఒక పెద్ద ఆయన అన్నాడు. అందుకే నా అదృష్టం ఎక్కడుందా అని నేను వెతుకుంటున్నా. దరిద్రుడు టెంకాయ పట్టుకుంటే వంకాయ అయినట్టు ఏ పని పాట లేకుండా అదృష్టం వెతుక్కుంటే ఆవు గింజ కాదు కదా, అణు మాత్రం కూడా అదృష్టం దొరకదురా. గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంది నీకు, కానీ ఆవు గింజ అంత అదృష్టం లేకపోవడం వల్లే నువ్వు ఇంకా ఇక్కడే మిగిలిపోయావు. నేను ఇక్కడ మిగిలిపోను, నా అదృష్టాన్ని నేను వెతుక్కుని ఎక్కడికి వెళ్తా? ఎక్కడుంది నా అదృష్టం? చిన్న పని చేద్దాం. ఇట్రా ఇట్రా నేను చెప్పేది, మనం వంట చేసేమనుకో అందులో నీ ఆవు గింజ అంత అదృష్టం దొరకొచ్చేమో. అంతేనంటావా? మొదలు పెడదామా? మొదలెట్టు. ఈ రోజు మొదటి వంట అనపకాయ ఆకుకూర వడలు. ఆ సామాన్లు తీసుకో చెప్తా. ఇందులో ఈ గింజల్లో అయినా అదృష్టం ఏమైనా ఉంటుందంట? అవునవును ఉంటుందిలే. అనపకాయ మామూలుగా ఈ పై భాగం ఏదైతే ఉందో ఇది తినడానికి పనికిరాదు. కర్ణాటకలో ఈ గింజలు బాగా తింటారు. మరి పైన తొక్క ఏం చేస్తారు? పారేయడమే. ఏం లేదు, ఇవి అనపకాయలు దొరికినప్పుడు పచ్చి గింజలు, ఇవి ఇప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి ఇవి పచ్చి గింజలు. లేనప్పుడు ఏం చేస్తాం, ఈ ఆల్రెడీ డ్రై చేసినవి ఉంటాయి కదా అవి తీసుకుని నానబెట్టుకుని మొలకెత్తించుకోవాలి. మీ అదృష్టాన్ని మొలకెత్తిస్తే చాలు కానీ ముందు నెక్స్ట్ ఆకుకూర తీసుకొని చెప్తా. ఏం ఆకుకూర ఇది? ఇది తోటకూర, కొయ్యకూర, ఇంకా పాలక కూడా ఉంది. అవి అమ్మ శనగలు అదంతా ఇవి చెప్తాను. ఇప్పుడు మనం ఈ వస్తువుల గురించి తెలుసుకోవాలి. శనగపప్పు నేను నానబెట్టాను 6 గంటల పాటు. ఇదంతా ఇందులో వేసి మిక్సీ కొట్టుకురావాల్సి ఉంటుంది. చూడు, పసుపు, దాల్చిన చెక్క, అల్లం, కరివేపాకు, సోంపు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ వీటిల్లో కలిపి బరక బరకగా రుబ్బి తీసుకొచ్చావనుకో, అందులో నీ అదృష్టం ఉందేమో చూద్దాం. కొంచెం ఉప్పు వేసే, ఇందులో వేసే చెప్తా పనిలో పనిగా. ఇవి 1 కప్పు శనగపప్పు, 2 ఇంతలు ఉండాలి అనపకాయ గింజలు. ఉప్పు కూడా కలిపేసాం, పసుపు, దాల్చిన చెక్క, టేస్ట్ కోసం ఇది అల్లం, కరివేపాకు, సోంపు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇవి తీసుకెళ్ళి ముద్ద ముద్ద చేసి వచ్చేవనుకో, ఈ లోపల నేను ఇంకో పని చేస్తాను. ఏం చేస్తావు? తోటకూర కోయకూర ఉంది కదా తరిగి పెడతాను. నా దొరుకుతావు? నమ్మచ్చా? ఆ ప్లేటీ ఏం చేసావు ఈ గ్యాప్లో? కోయకూర ఆకుకూర శుభ్రంగా కట్ చేసావుగా. ఆల్రెడీ పాలకూర ఉంది కట్ చేసి కలుపు. ఈ కూర కూడా మెల్లగా పాలకూర అక్కడ కలుపు, ఉల్లిపాయలు కలుపు. నీ శక్తి యుక్తులన్నీ ఉపయోగించి అన్నీ కలిసిపోవాలి. కొంచెం కలిసిన తర్వాత వెన్నపూస కూడా కలిపేద్దు. బాగా పిసికి గట్టి గట్టిగా కలిపేవనుకో, ఆకులో ఉండే నీరంతా బయటకు స్రవించి మొత్తం ఆ పిండిలో కలిసిపోయి మొద్ద చక్కగా కుదురుతుంది. వడ కూడా చక్కగా కరకరలాడుతూ వస్తుంది. బాబాయ్ చేస్తే తెలుస్తుంది, ఆకులో నుంచి కాదు నీరు వచ్చే నా కళ్ళల్లో నుంచి. పళ్ళెం ఎందుకో చెప్తా, పొయ్యి వెలిగించు, ఉండలు చేయి, ఉండలు చేసి ప్రెస్ చేయాలి చివరిలో.
అదృష్టం అంటే నేను నిన్న చదివిన కథ గుర్తొస్తుంది నాకు. ఒక రాజుగారు ముగ్గురు సైనికుల్ని పంపించి అడవిలోకి ఫ్రూట్స్ తీసుకురండి అని పంపిస్తాడు రాజుగారు. ముగ్గురు సైనికులకి పనిష్మెంట్ అంట అన్నమాది. మొదటి వాడు ఏం చేస్తాడంటే, వాడు చక్కగా కష్టపడే మనస్తత్వం వాడిది. వాడు వెళ్ళి మంచి మంచి ఫలాలన్నీ ఏరుకుని ఒక బస్తా నింపుకుని అంతఃపురానికి తీసుకొస్తాడు. రెండో వాడు ఏం చేస్తాడంటే, రాజుగారు చూసేరా చచ్చారా అనుకుని చచ్చు పుచ్చు ఇవి అవి ఏవి దొరికితే అవి మంచి కాయలు చెత్త కాయలు అన్నీ కలిపేసి తీసుకొస్తాడు. మూడో వాడు మరీ తెలివైనడు నాలంటాడు అనమాట, అతి తెలివితేటలు. వాడేం చేస్తాడు, ఆ రాజుగారు చూసారా పాడా అనుకుని మొత్తం ఆకులు చెత్త చెదారం అంతా నింపి పైన మాత్రమే ఒక లేయరు ఫ్రూట్స్ పెడతాడనమాట. ముగ్గురు తీసుకొచ్చిన తర్వాత రాజుగారు చెప్తారు, ఒరే ఈ ముగ్గురిని మనం ఏం చేయాలంటే ఇప్పుడు జైల్లో పెట్టండి. అయ్యో జైల్లో పెట్టి ఈ నెల రోజులు వీళ్ళు ఇవే తినాలి. అప్పుడు ఎవడైతే కష్టపడి మంచి మంచి ఫలాలు తెచ్చాడో వాడు హ్యాపీగా 30 రోజులు గడిపేస్తాడు. రెండో వాడు ఏవైతే చచ్చు పుచ్చు తెచ్చాడో అవి తిని వాడు తెచ్చాడు సిక్ అయిపోతాడు. మూడో వాడు అసలు ఏమీ తేలేదు కదా, ఆకలితో కుంగి కృశించి ప్రాణాలు విడిచేస్తాడు. కాబట్టి ఎవరైతే కష్టపడతాడో వాడికి అదృష్టం వరిస్తుంది తప్ప, కష్టపడకుండా చెత్తా చెదారం తెచ్చేస్తే చివరికి హరి ఓం. దీన్ని బట్టి నాకు ఒక విషయం అర్థమైంది బాబాయ్. ఏమర్థమైంది? ఇంకోసారి నిన్ను ఏది అడగొద్దని అర్థం. సరే ఇలా ప్రెస్ చేసి వడలి. సాయంత్రం పూట అల్లం వేసుకుని టీ చేయాలి, లేదా గ్రీన్ టీ ఒక మగ్గు నిండా నీళ్ళు వేసుకుని అందులో 2 బ్యాగులు గ్రీన్ టీ వేసి కొంచెం దాల్చిన చెక్క పొడి మిరియాలు 2 అలా వేయాలి. ఇప్పుడు ఇవన్నీ నిన్న ఎవడన్నా అడిగాడా? అడిగితే కాదు, ఇవన్నీ తెలుసుకుంటేనే అదృష్టం వరిస్తుంది. వేయి చెప్తా. ఆ గ్రీన్ టీ తాగుతూ ఈ వడలు మధ్య మధ్యలో తింటే అప్పుడు అదృష్టం ఎక్కడుంది అన్నది నీకు కఠిల్లతలా మెరుస్తుంది. ఇప్పుడు సగం ఫ్రై అయిపోయింది, ఇది తీసేసి మరో వాయి వేసిన తర్వాత మళ్ళీ మొదలెడదాం. ఇంతకుముందు వేసినవి కూడా కలిపే. ఇప్పటికి సగం అయిపోయాయి కాబట్టి మంట తగ్గించేసి కొంచెంసేపు అలా వదిలేస్తే కరెక్ట్గా సరిపోతుంది. తీసే అయిపోయి. బాబాయ్ ఎంతమందిని చూశాను బాబాయ్, ఆవ గింజంత అదృష్టం ఉన్నోళ్ళని. అరే రే బాబాయ్ ఒక విషయం చెప్పనా, ఆడికి అరే రావు ఐశ్వర్యవంతుడు, కరెక్ట్గా వాడికి ఏ విషయంలో కూడా రావు, వాడు అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయాడు. నేను మాత్రం ఎంత టాలెంట్ ఉంది నాకు, ఇక్కడే ఈ బాబాయ్ హోటల్లోనే మిగిలిపోయా. ఏం చేస్తాం కర్మ బాబాయ్, నూటికో కోటికో ఒకడికి జరుగుతుందలా బాబాయ్. కోటి అంటే గుర్తుకొచ్చింది బాబాయ్, ఓ టాక్సీ డ్రైవర్ దుబాయ్ లో లాటరీ టికెట్ కొన్నాడు, ఇండియాకి రాగానే ఫోన్ వచ్చింది బాబాయ్. ఏంటి టాక్సీ కావాలన్నా అక్కడ దొరకవా ఏంటి? జోకులు అది కాదు, అక్కడ ఆ డ్రైవర్ లాటరీ కొన్నాడు ఇండియాకి దిగంగానే, ఏమండి మీకు 10 కోట్ల లాటరీ తగిలింది, వెంటనే మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ వేసుకొని వచ్చేయండి అని ఫోన్. అంటే నువ్వు ఇప్పుడు దుబాయ్ వెళ్ళి టికెట్ కొంటావా ఏంటి లాటరీ? ఓమో నువ్వు ఇచ్చేటువంటి జీతానికి దువ్వాడ దుబ్బాకి వెళ్ళలేను. అట్లాంటిది ఇక దుబాయ్ నా జీవితంలో ఇంపాసిబుల్. సాలరీ పెంచు. ఇప్పుడు పాసిబుల్ విషయం ఏంటంటే చెప్పేసే, ఇంకేముంది నా అదృష్టం రెండో అంటే అంటావు, ఆ రెండో అంటే నువ్వే చెప్పేసే. నవధాన్యాల అట్లు. ఓకే ఆ నవధాన్యాలు ఎందుకో చెప్తా. నవధాన్యాలు పట్టించి కడాయి ఎక్కించి పొయ్యి వెలిగించు. ఏమిటి నవధాన్యాలతో ఈరోజు పని? చూడు నీకు నవధాన్యాలు వరుసగా చెప్తాను, ఇవన్నీ ఒక్కొక్కటి వేసి వేయించుకుంటూ పోవాలి. రాగులు
శనగపప్పు, జొన్నలు, బియ్యం, కందిపప్పు, వరుగులు, పెసర్లు, మినుములు, గోధుమ రవ్వ ఇవన్నీ కలిపి చేయాలన్నమాట. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే జొన్నలు, గోధుమ రవ్వ, బియ్యం ఈ మూడు మాత్రం రెట్టింపు పరిమాణంలో తీసుకున్నాం. మిగతావన్నీ చూడు, ఒక్కొక్క గిన్నె తీసుకుంటే ఇవి మాత్రం రెట్టింపు పరిమాణంలో తీసుకున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. ఇవి బైండింగ్ ఎలిమెంట్ అన్నమాట. వీటి వల్ల అది కరెక్ట్ గా అట్టు తిరగాలంటే అది జరగాలన్నమాట. ఓకే చూడు, వేడెక్కింది. పెసర్లు, మినుములు. ఇడ్లీ చేసేటప్పుడు పొట్టుతో ఉన్న మినుములు నానబెట్టి చేస్తే ఆ రుచి అద్భుత, ఆ రుచి వేరయా అన్నారు. రాగులు, శనగపప్పు, వరుగులు, కందిపప్పు, జొన్నలు, బియ్యం రెట్టింపు, గోధుమ రవ్వ, ఇప్పుడు ఆ మొత్తం ఇందులో వేసేసి వెళ్ళి గిర్నీకి తీసుకెళ్ళిపోయి కట్టి అయిపోయింది. మంచి కిర్నీకి తీసుకెళ్ళి కాటుకలాగా పల్చగా, మా ఊర్లో బరంపూర్లో పల్చగా అనరు, పలాచగా పొడి కొట్టుకుంటారు. మిగతా సంగతులు తర్వాత చెప్తా. ఓకే డన్. ఘోర అవమానం, ఘోర అవమానం, ఘోర అవమానం. అహో, నేను పిండి మనకపోతే నీ పోయిన ఎడల ఆ కారులో వచ్చిన పెద్ద డైరెక్టర్ నన్ను ఎలా పిలవాలి, పిలిచిపో, వెంటనే నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా పిలవాలి అని అడగవాలి. అవమానము, త్రుటిలో చిన్న ఆవగింజంత అదృష్టం తప్పింది బాబాయ్. ఎన్ని మనకి వెళ్ళానా, అక్కడ ఒక బెంజ్ కారు వచ్చాగింది. అందులో ఒక ఆయన అద్దం ఇలా దింపాడు, మీరెవరు సార్ అడిగా. నేనేనయ్యా, మొన్న తీసిన సినిమాకి నేనే డైరెక్టర్ అన్నాడు సార్ అన్న. ఏ ఉన్నావయ్యా, కత్తిలా ఉన్నావు, సూపర్లా ఉన్నావు, అదిరిపోయేలా ఉన్నావు అన్నాడు. ఇక మనం ఆగుతామా, ఎక్కడో పిక్చర్ తీసి చేసుకున్నాం. ఇంకెందుకు ఆలస్యం సార్, ఇంకా ఈ బాబాయ్ హోటల్ బట్టలు తీసేసి కారులో ఎక్కి మీతో పాటే వచ్చేస్తాను కృష్ణానగర్ అన్న. ఏ నిన్ను కాదు, నిన్ను కాదు, ఇందాక నువ్వు ఆ పక్కన నుంచి ఉంటా కుర్రాడు బాగున్నాడా అని రమ్మడు కార్లకి తీసుకుని వెళ్ళిపోయాడు. త్రుటిలో ఒక చిన్న ఆవగింజ అదృష్టం పోయింది బాబాయ్. అదృష్టం ఇక్కడ నీకు నవధాన్యాల పిండిలో ఉంది కానీ అట్లేసుకుందాం. ఎన్ని అదృష్టాలు పోతాయి, ఎన్ని అదృష్టాలు పోతాయి. ఇక నా బతుకు ఇక్కడేనంటావా? అంతే నా బతుకు, నీతో బతుకు ఇది. దీన్ని మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, అంత సాడ్ గా కాదు. ఇందులోనే ఆనందం ఉన్నది. ఇదే ఆనంద గంటికలు మ్రోగినవి. ఆనంద గంటికలు ఎంత చక్కగా మ్రోగుచున్నావో చూడుము, చూసి తీవిపో. ఈ పదార్థములు కలుపుము, 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 కొబ్బరి తురుము కలుపుము ప్రథమముగా. అటు పిదప, కొత్తిమీర వేయుము. అంటే నా అదృష్టం నీకు అంత చులకనగా ఉంది. లేదు, ఏమందరు దీన్ని పచ్చిమిరపకాయలు అందరూ వేయుము. అల్లము వేయుము, అల్లము, కరివేపాకు వేయుము, పెరుగు. ఓకే, ఇంకా చాలులే కానీ అంతకన్నా తెలుగు మనకి రాదు. అయితే ఒక చిన్న పని చేయాలి మనం. ఆ ఫ్రైయింగ్ ప్యాన్లో నూనె కొంచెం వేసి, కొంచెం ఆవాలు వేసి, ఇందులో కలిపి, నీళ్లు వేసి, రవ్వ దోశలాగా మనం అట్లు వేయవలసి ఉంటుంది. కొంచెం ఉప్పు వేయి ఇందులో, చెప్తా. నీళ్ళే బాగా జారు జారుగా చేయాలి, జారు జారుగా, జారు జారుగా. రవ్వా దోశకి ఎట్లయితే నీళ్లు నీళ్లుగా ఉంటుందో అలా. ఓకే, అందులో ఆవాలి వేడైందా చూడు. ఇంకొంచెం నీళ్ళే, కొంచెం నీళ్ళే. ఎప్పుడైనా వేడి వేడి నూనె పడిపోయింది అనుకో ఒంటి మీద, ఏం చేయాలో తెలుసు? చల్లటి నీళ్ళు పోసుకోవాలి. చల్లటి నీళ్ళు చాలాసేపు పోయాలి. అంటే అప్పటి వరకు అక్కడ వచ్చిన వేడి, ఆ ఉష్ణం అంతా పోవాలంటే చాలాసేపు పాటు ఆ నీళ్ళు అన్ని వేస్తూ ఉంటే వేస్తూ ఉంటే ఆ ఉపరితలంపైనే నష్టం జరుగుతుంది తప్ప లోపల ఏమీ జరగదు అన్నమాట.
ఇప్పుడు పొరపాటున మనం నీళ్లు పోయలేదనుకో ఆ వేడి ఏమవుతుంది లోపలికి వెళ్ళి చర్మానికి బాగా హాని కలిగిస్తుంది కాబట్టి ఆ నష్టం ఏదో ఉపరితలం వరకే ఉండాలంటే కంటిన్యూస్ గా నిరంతరాయంగా నీళ్లు పోస్తూ ఉండాలి పెనం నేను ఆల్రెడీ పెట్టాను చూడు పొయ్యి మీద పొయ్యి వెలిగించాను వేడెక్కిందా చూడు ఇందులో ఆల్రెడీ నూనె ఉంది కాబట్టి నూనె వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా అట్టు పోయి కొంచెం కలిపేసి కొంచెం అట్టు కాలిన తర్వాత కొంచెం నెయ్యి గాని నూనె గాని వేస్తే సరిపోతుంది మూత పెడితే ఇంకా తిప్పాల్సిన అవసరం ఉండదు అట్టు గుండ్రంగా వచ్చిందనుకో నీ అదృష్టం తిరిగినట్టే అంతేనా ట్రై చేద్దాం చూద్దాం నెక్స్ట్ అట్టే నువ్వు గుండ్రంగా వేయగలుగుతావేమో చంద్రబింబం లాగా రౌండ్ రౌండ్ గా వస్తుందేమో చూద్దాం నెయ్యి వేయి చెప్తా అది ఈసారైనా గుండ్రంగా వస్తుందేమో చూద్దాం దోశ బాగా రావడానికి అతి ముఖ్యమైనది ఏంటంటే పెనం సరైన పెనం ఉంటేనే దోశ కరెక్ట్గా వస్తుంది కొంచెం పైనుంచి వేస్తే నీ అదృష్టం భరించేది పైనుంచి రావాలి నీ అదృష్టం మూత పెట్టి ఇప్పుడు తీసి కొంచెం నెయ్యి వేయి అట్లలో తెలివితేటలు ఎక్కడ ఉంటాయంటే ఈ పైనుంచి చూసే నువ్వు చెప్పగలగాలి కింద మాడిందో లేదో అందులోనే నీ అదృష్టం దాగి ఉంటుంది ఇంకోటి ఇది కొంచెం జీర్ణం అవడం కష్టం ఎందుకంటే రకరకాల ధాన్యాలు కదా పొట్టకు అర్థం కాదనమాట ఏ ధాన్యాన్ని ఎలా డైజెస్ట్ చేయాలని కాబట్టి ఉదయం పూట తిన్నామనుకో రోజంతా మనం ఏదో ఒక శ్రమ చేస్తుంటాం కాబట్టి సులభంగా అరిగిపోతుంది సాయంత్రం పూట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ పిండితో ఈ దోశ చేయకపోవడమే మంచిది బాబాయ్ గుండ్రంగా వచ్చింది బాబాయ్ ఆవగింజంత కాదు అట్టంత అదృష్టం ఉంది నీకు ఇప్పుడు నెయ్యి నెయ్యి పెట్టు మూత మంచి హోటల్ పెట్టుకోవచ్చురా నువ్వు అంత అదృష్టం ఉంది బాబాయ్ హోటల్ ఎదురుగా అబ్బాయి హోటల్ అని పెట్టావు బాబాయ్ లాస్ ఏంజల్స్ హోటల్లో రూమ్ నెంబర్ 302లో విత్ స్విమ్మింగ్ పూల్ లో ఉండే అదృష్టం ఈశాన్యంలో ఉంటుందా స్విమ్మింగ్ పూల్ ఆగ్నేయంలో కాదు అక్కడ ఎవరికి పడితే అలాగే రెంట్కి ఇవ్వరు సరే నువ్వు వెళ్ళి ముందు తీసుకో లాస్ ఏంజల్స్ ఎక్కడుందో తెలుసా అసలు అమెరికా ఎక్కడుందో నీకు తెలుసా మనకి కింద అక్కడ పాతాళంలో ఉంటుందట మనం బావి అలా తవ్వుకుంటూ వెళ్ళిపోతే కింద ఉంటుంది అమెరికా ఇవన్నీ శుభ్రం చేయి ఫస్ట్ మిగతా సంగతుల తర్వాత నాకు శుభ్రంగా లేకపోతే అసలు మనసు ఒప్పదు అనపకాయ ఆకుకూర వడలు ప్లేట్లో తీసుకో చెప్తా అనపకాయ ఆకుకూర వడలు నవధాన్యాలు అట్లు ఎలా చేసావు ఆ అట్లు ఎలా తయారు చేసావంటే కడాయిలో పెసర్లు మినుములు రాగులు శనగపప్పు ఒరుగులు కందిపప్పు జొన్నలు బియ్యం గోధుమ రవ్వ వేసి వేయించి పొడి చేసుకోవాలి ఆ తర్వాత ఒక బేసన్లో నవధాన్యాలు పిండి వేసి అందులో కొబ్బరి తురుము కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం కరివేపాకు పెరుగు ఉప్పు నీళ్లు పోసి కలుపుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో నూనె పోసి వేడెక్కాక అందులో ఆవాలు కూడా వేసి వేయించి దాన్ని కూడా పిండిలో వేసి కలుపుకోవాలి తర్వాత ఆ పిండిని వేడి పెనంపై అట్టులాగా వేసి మూత పెట్టి
కాల్చి చివరగా నెయ్యి వేసి ఒక వైపు కాల్చుకొని తీసేస్తే నవధాన్యాల అట్లు రెడీ. అనపకాయ ఆకుకూర వడలు ఎలా తయారు చేసామంటే, అనపకాయ గింజల్లో ఉప్పు, నానబెట్టిన శనగపప్పు, పసుపు, దాల్చిన చెక్క, అల్లం, కరివేపాకు, సోంపు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి బరకగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత అందులో తోటకూర, పాలకూర, ఉల్లిపాయలు, వెన్నపూస వేసి బాగా ముద్దలాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి తర్వాత వడలుగా ఒత్తుకొని వేడి నూనెలో వేసి వేయించుకుంటే అనపకాయ ఆకుకూర వడలు రెడీ. ఇదిగో టింగు టింగు అని ఊకెళ్తావే, ఏదోటి మయ్యాలిగా పనిచేస్తున్నావు తెలియాలిగా ప్రపంచానికి. ఆ నవధాన్యాల అట్టులు చూస్తుంటే నాకు ఒక పాట గుర్తొస్తుంది, ఎరువాక సాగలో రన్నో రన్నో నవధాన్యాలు మూట కట్టుకుని మూట కట్టుకుని. నవధాన్యాల అట్లు కొబ్బరి పచ్చడి, అనపకాయ ఆకుకూర వడలు. అబ్బో బాబాయ్, ఇంతకీ నా అవగించంత అదృష్టం ఎక్కడుంది బాబాయ్? నీకు నవధాన్యాలు అట్టంత అదృష్టం ఉంది, వాటిని తిను. అదృష్టం అంటే అత్తు జెండవా బాబాయ్? బాబాయ్ మారవు బాబాయ్. ఏదైనప్పటికీ బాబాయ్ చేతి వంట తినడం అదృష్టమే కానీ. Yo!